Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. Hi friends, welcome to Ishwar Tech YouTube channel. Friends, ee video laithe meekosam oka adbhutamaina WhatsApp status kosam oka manchi beautiful motion poster love lyrical video aithe nenu create aithe chesanu friends. So basically cheppalante indulo animated gaani aa yokka background lo tree effect lo gaani flowers effect gaani water effect gaani so oka level lo untundi video aithe high level lo untundi cheppalante ippudu meer display mina demo chustunnaru kada same ide vidhanga background lo lovers kavachu couples kavachu so friends kavachu so anything meeku ishtam vachina vaalla photos nu pettukoni ala grass movement అండ్ బ్యాక్గ్రౌండ్ లో మన యొక్క ఫోటోస్ ఆ యొక్క లిరికల్ చాలా అంటే చాలా ఒక లెవెల్ ఉంది కదా గైస్ వీడియో అయితే. సో ఇవన్నీ ఎఫెక్ట్లు కూడా ఎలా యాడ్ చేయాలి, మనకు నచ్చిన ఫోటోస్ ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్ గా గైడెన్స్ ఇస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్కటే రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీ తరఫున ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చూడండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇవన్నీ కూడా ఎలా యాడ్ చేయాలని ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన మళ్ళీ ఒక్క 5 సెకండ్స్ సాంగ్ తో డెమో చూపిస్తా చూడండి. ఫ్రెండ్స్, కాపీరైట్ ఇష్యూ వల్ల అయితే నేను సాంగ్ అయితే ప్లే చేయలేదు. ఇదే వీడియో నేను ఇన్స్టాగ్రామ్లో అయితే సాంగ్తో ప్లే చేశాను, అక్కడ నుంచి మీరు విజిట్ చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ కంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ యొక్క మ్యూజిక్ కానీ ఇంట్రో కానీ. సో ఇన్స్టాగ్రామ్లో తప్పకుండా చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీ రిస్ట్రిక్ట్ అయితే వస్తాయి ఫ్రెండ్స్, అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు. గాయస్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. గాయస్ మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. అండ్ ఈ వీడియో కోసం అయితే చాలా అంటే చాలా కష్టపడి ఇక్కడైతే మీరు చూడొచ్చు ఎన్ని లేయర్స్ అయితే అప్లై చేశాను, చాలా లేయర్స్ అయితే అప్లై చేశాను ఫ్రెండ్స్. సో చాలా కష్టంగానే ఉంటుంది కానీ మీకు సులభంగానే ఈ యొక్క వీడియోని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా గాయస్. సో ఇంకా మన ఛానల్కి కొత్తగా ఎవరైనా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అని మీద క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్ మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర, లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్ మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ ఆడ్ అండ్ ఫోర్ ఆప్షన్ చేస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఫస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్కు సంబంధించిన ఒక ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చింటా చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తున్న ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఫస్ట్ ఈ యొక్క ఇమేజ్ని ఇక్కడ యాడ్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఓకే, సో ఫస్ట్ ఆ యొక్క ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ ట్రిమ్ పక్కన క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది, క్రాపింగ్ మీద టచ్ చేసి ఇజికోల్డ్ మీద టచ్ చేసి మీ 2 ఫింగర్స్తో ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఓకే, సో నేను అనేది ఈ లెవెల్లో అడ్జస్ట్ అనేది చేసుకోండి, మీకు ఎంత లెంత్ కావాలో యానిమేటర్లో మీరు అంత లెంత్ డ్రాగ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో నేను ఈ లెవెల్లో డ్రాగ్ అనేది చేసేసి ఇక్కడ నేను టిక్ మార్క్ రెడీ ఇస్తున్నాను. ఇదే ఇమేజ్ను కూడా నేను వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేయాలంటే మీరు వీడియో ఎంత లెంత్ పెట్టుకుంటారో అంత లెంత్ డ్రాగ్ చేసుకోండి. నేనైతే ఒక 20 సెకండ్స్ అయితే డ్రాగ్ చేస్తున్నాను లేదా 30 సెకండ్స్ ఇస్తున్నా, మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరు పెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ లేరీ మీ టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఒక గేట్స్ లాగా సంబంధించిన ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ కూడా మీకు అక్కడనే ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి సో ఈ యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క ఇమేజ్ని ఫస్ట్ ఇక్కడ యాడ్ ఇచ్చుకోండి. మీకు ఎంత లెంత్ కావాలో యానిమేటర్లో అంత లెంత్లో పెట్టేసి ఇదే ఇమేజ్ను కూడా నేను వీడియో ఎండ్ వరకు డ్రాగ్ అనేది చేసేసి ఇక్కడ టిక్ మార్క్ను అడిస్తున్నాను. నెక్స్ట్ లేరీ మీ టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఆ యొక్క ఇమేజ్తో పాటు కలిపి ఇంకొకటి బ్యాక్గ్రౌండ్లో ఒక ట్రీ పిఎన్జీ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ట్రీ ఇమేజ్ లింక్ కూడా మీకు అక్కడనే ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఈ యొక్క ట్రీ ఇమేజ్ అనేది ఇక్కడ పెట్టుకోండి. ఓకే, సో మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో యానిమేటర్లో పెట్టుకుని ఇదే ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసేసి ఇక్కడ టిక్ మార్క్ అటువంటి. సో ఇక్కడ మీరు ఎవరి ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ ఇప్పుడు మీరు అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఆల్మోస్ట్ అన్నీ కూడా పిఎన్జీ లాగా ఉండాలి. ఇక్కడైతే మీరు చూడొచ్చు నేను సపోజ్కి వీళ్ళిద్దరు ఇమేజ్ను సెలెక్ట్ చేసి సో నేను అనేది ఈ లెవెల్లో పెట్టేసి ఇక్కడ పెడుతున్నాను. ఇంకా మీకు కావాలంటే ఆ యొక్క గేట్స్ను ఇంకా కొద్దిగా జూమ్ చేసుకోండి, మీకు ఎంత కావాలో యానిమేటర్లో అంత పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో నేను అనేది ఈ లెవెల్లో పెట్టేసి ఇదే ఇమేజ్ను కూడా ఇంకా కావాలంటే మీరు ఎలా కావాలో మీరు అలా సెట్ చేసుకోండి. ఓకే, సో నేను ఈ లెవెల్ వచ్చేసి ఇదే ఇమేజ్ను కూడా నేను వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసేసి సో ఇక్కడ నేను టిక్ మార్క్ను రెట్టిస్తున్నాను. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేరి మీ టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ నేను అక్కడ అనుపమ అండ్ అతని ఫోటోను రెండు కూడా తీసుకున్నాను కదా. సో ఆల్మోస్ట్ అదే విధంగా మీది కూడా ఇంకొక పిఎన్జీ లాగా పెట్టుకోండి, మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ కానీ సో మీ ఫోటో కానీ ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫోటోస్ని అయితే మీరైతే ఒకటి ఇంకొకటి పిఎన్జీ లాగా సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకే, సో ఇక్కడ నేను శాంపిల్కి వచ్చేసి ఇంకొక పిఎన్జీ
ఎన్జి ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. సేమ్ అనుపమ ఫోటోని తీసుకొని సేమ్ ఇక్కడ కింది స్క్రోల్లేస్తే ఇక్కడ మనకు క్రాపింగ్ అని ఆప్షన్ ఉన్నాయి. సో వన్స్ క్రాపింగ్లోకి వచ్చేసి ఇది ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేస్తున్న ఇక్కడ మనకు ఏదైతే ఉందో ఫిదర్ అనేది ఈ విధంగా డ్రాగ్ చేసేసి ఇక్కడ టిక్ మార్క్ను ఇవ్వండి. అదే ఇమేజ్ను కూడా నేను ఈ లెవెల్లో డ్రాగ్ చేసుకొని ఇలా ఒక సైడ్లో పెట్టుకొని, సో ఇంకా కావాలంటే మనకు క్రాపింగ్లోకి వచ్చేసి ఇంకా మీరు కొద్దిగా క్రాప్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఈ లెవెల్లో పెట్టేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీరు టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అనిస్తున్నా. సో వన్స్ సెండ్ టు బ్యాక్ అనిచ్చేసి మీకు ఎంత లెంత్లో కావాలో యానిమేటర్లో మీకు అంత లెంత్లో డ్రాగ్ కనెక్ట్ చేసుకొని, సో ఇంకా కావాలంటే క్రాపింగ్ కూడా బాగా చేసుకోండి. ఓకే, సో ఈ లెవెల్లో పెట్టేసి నేను కరెక్ట్గా యానిమేటర్లో మీకు ఎంతలో కావాలో అంతలో పెట్టుకొని, సో నేను ఈ లెవెల్లో పెట్టేసి, సో ఇదే ఇమేజ్లు కూడా నేను వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసేసి ఇక్కడ టిక్ మార్క్ను అడిస్తున్నా. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేరి మీ టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఆ యొక్క ఇమేజ్తో పాటు కలిపి ఒక వాటర్కు సంబంధించిన ఒక ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ కూడా మీకు అక్కడనే ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ యొక్క ఈ ఎఫెక్ట్ ఇమేజ్ అయితే చాలా అంటే చాలా అమేజింగ్ ఉంటుంది. సో ఇక్కడైతే ఫస్ట్ ట్రీ యానిమేటెడ్ అనేది ఒకటి ఇస్తాను. ఓకే, సో ఈ యొక్క ట్రీ ఒక సైడ్ పెట్టుకోండి, ఈ లెవెల్లో మీరు సైడ్ అనేది పెట్టుకొని, సో మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో యానిమేటర్లో పెట్టుకోండి. ఓకే, సో నేను ఈ లెవెల్లో ఇచ్చేసి నేను ఇదే ఇమేజ్ను వీడియో ఎండ్ వరకు రియాక్ట్ చేస్తున్నాను. సో ఈ యొక్క ట్రీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోండి, ఇంట్రెస్ట్ లేకుంటే డిలీట్ అయితే చేయండి. ఓకే, సో నేను ఈ ట్రీ యాడ్ చేశాను కనుక అది నేను డిసేబుల్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు సరిగా లుక్ అనిపించట్లేదు. సో ఈ లెవెల్లో వచ్చేసి ఇదే ఇమేజ్ను కూడా నేను ఈ లెవెల్లో డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ను అడిస్తున్నాను. సో ఇచ్చేసాక ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేరి మీ టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఆ యొక్క ఇమేజ్తో పాటు కలిపి ఒక వాటర్కు సంబంధించిన ఒక ఫ్లవర్స్ లాగా ఒక ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ ఇమేజ్ లింక్ కూడా అక్కడనే ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని కొద్ది యానిమేటర్లో ఇక్కడ పెట్టేసి ఇదే ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసుకోండి. చూడండి, మనకు సేమ్ 3D లాగా ఉంటుంది ఇది, ఆల్మోస్ట్ అక్కడ వాటర్ ఉన్నట్టే ఉంటుంది. చూడండి ఎంత బాగుందో, చాలా అంటే చాలా అమేజింగ్ ఉంది కదా. సో ఈ విధంగా ఇచ్చేసాక నెక్స్ట్ లేరి మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ దాంతో పాటు కలిపి మీకు ఒక అంటే ఫ్లవర్స్ గ్రాస్ ఫ్లవర్స్ ఇమేజ్ అని ఇచ్చింట. సో ఇమేజ్ లింక్ కూడా అక్కడనే ఇచ్చింట, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని, సో యానిమేటర్లో మనకు ఈ విధంగా జూమ్ చేసుకొని ఇక్కడ మనకు ఫుల్ వరకు ర్యాక్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీరు టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని పెట్టుకోండి. ఓకే, సో వన్స్ సెండ్ టు బ్యాక్ అని పెట్టుకొని ఈ యొక్క ఇమేజ్ను మనకు ఈ లెవెల్లో పెట్టుకొని, సో ఇక్కడ మనకు ఏదైతే ఉందో ఫస్ట్కి వచ్చేసి స్టార్టింగ్లో కీ యానిమేషన్ ఉంటుంది. ఓకే, సో కీ యానిమేషన్ మీరు టచ్ చేసి లాస్ట్ ఎండ్ వరకు ర్యాక్ చేసుకోండి. ఓకే, సో మీరు ఎంత లెంత్ పెట్టుకుంటారో అంత లెంత్ ర్యాక్ చేసుకొని ఈ యొక్క కీ యానిమేషన్లో మీరు ఆ యొక్క ఇమేజ్ను ఈ విధంగా డ్రాగ్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ను ఇవ్వండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఆ యొక్క ఎఫెక్ట్ను ప్లే చేయండి. చూడండి, యానిమేటర్లో మనకు బ్యాక్గ్రౌండ్లో ఆ యొక్క ఫ్లవర్స్ కీ యానిమేషన్లో మనకు ఆ విధంగా స్క్రోల్ అప్ అవుతుంది. సో వన్స్ స్క్రోల్ అప్ అయ్యాక నెక్స్ట్ లేరి మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ దాంతో పాటు కలిపి ఇంకొక గ్రాస్ పిఎన్జీ అనేది ఇస్తాను. సో ఈ యొక్క గ్రాస్ మామూలు నార్మల్గా ఉంటుంది, అది మనకు ఫ్లవర్స్కు సంబంధించింది, ఇది నార్మల్గా గ్రాస్ ఉంటుంది. సో ఇది కూడా మనకు అంత ఆపోజిట్లో ఉంటుంది. చూడొచ్చు మీరైతే ఎంత సన్నగా ఉందో, చాలా అంటే చాలా బాగుంది. ఓకే, సో ఇది కూడా ఆల్మోస్ట్ మనకు అది ఇక్కడ మనకు రైట్ సైడ్కి అంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది. ఇది మీరు ఏం చేస్తారు, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి మూవ్ కావాలి, అప్పుడు మీరు కరెక్ట్ యానిమేటర్లో ఈ లెవెల్లో పెట్టుకొని, సో ఇదే ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసుకొని, సో ఆ యొక్క ఎఫెక్ట్ ఏదైతుందో ఆ ఇమేజ్ మీరు టచ్ చేసి మళ్ళీ కీ యానిమేషన్ మీద టచ్ చేసి, సో మళ్ళీ లాస్ట్ ఎండ్ వరకు టచ్ చేసి సేమ్ ఇక్కడ మళ్ళీ ఏదైతే ఉందో ఆ యొక్క కీ యానిమేషన్ గ్రాస్ ఉంది కదా, సో ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి ఈ యొక్క గ్రాస్ను కూడా మనకు వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసుకోండి, మీకు ఎంతలో కావాలో. సో ఈ యొక్క గ్రాస్ కూడా మనకు ఆపోజిట్లో మీరు ఇలా కావాలో ఇలా కావాలో మీరు ఎంతలో కావాలో నేను అనేది ఆ లెవెల్లో పెట్టేసి, సో ఇక్కడ నేను టిక్ మార్క్ను రాయిస్తున్నాను. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఉసూరు ప్లే చేద్దాం. చూడండి గైస్, యానిమేటెడ్ అయితే మనకు ఈ విధంగా వస్తుంది, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది కదా. సో ఈ లెవెల్లో వచ్చిన తర్వాత సో ఇక్కడతో మన యొక్క ఫొటోస్ ఆ యొక్క గ్రాస్ 2 కంప్లీట్ అయిపోయి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేరి మీ టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక ఫ్లవర్కు సంబంధించిన ఒక గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఈ యొక్క గ్రీన్ స్క్రీన్కు సంబంధించిన ఫ్లవర్ యానిమేటెడ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేనైతే యాడ్ ఇచ్చేసి సేమ్ ఇదే కూడా నేను ఫుల్ స్క్రీన్ మోడ్లో వచ్చేసి ఈ యొక్క యానిమేటెడ్ అయితే మనకు ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ దీనికి ఉన్న సాంగ్ మ్యూట్ చేయండి. సో మ్యూట్ చేశాక అదే లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు క్రోమాకి ఆప్షన్ ఉంది. సో క్రోమాకిలోకి వచ్చేసి ఇది ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి ఇక్కడ 28 ఉండేది మినిమం ఒక 30+ పెట్టేసి, సో ఇక్కడ 50 ఉండేది 50+, 60- పెట్టేసి ఇక్కడ టిక్ మార్క్ను ఇవ్వండి. సో దీనికున్న వాల్యూమ్ కూడా రిమూవ్ చేశాను కదా. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఉసూరు ప్లే చేద్దాం. చూడండి గైస్, యానిమేటెడ్ అయితే మనకు ఈ విధంగా వస్తుంది ఆ యొక్క ఫ్లవర్స్. ఓకే, సో వన్స్ ఈ యొక్క ఫ్లవర్స్ ఈ లెవెల్లో వచ్చిన తర్వాత సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేరి మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఇంకొక ట్రీ పిఎన్జీ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ లెవెల్లో పెట్టుకొని మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో పెట్టుకోండి. సో నేను ఈ లెవెల్లో ఇచ్చేసి ఇదే ఇమేజ్ను కూడా నేను వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసేసి కట్టిక్ మార్క్ను అడుగుతున్నాను. ఆ యొక్క ఇమేజ్ మీరు టచ్ చేసి మళ్ళీ కీ యానిమేషన్ మీరు టచ్ చేసి మళ్ళీ సేమ్ యాచ్ టేస్. ఓకే, సో మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ చేసుకోండి. ఓకే, సో నేను అనేది ఈ లెవెల్లో పెట్టుకుని ఇక్కడితో నేను ఎండ్ అయిపోయి టిక్ మార్క్ను అడుగుతున్నాను. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఒకసారి ప్లే చేయండి.
చూడండి గైస్, ఆ యొక్క ట్రీ ఏదైతే ఉందో యానిమేటర్లో మనకు ఫ్రంట్ సైడ్ వస్తుంది కదా ట్రీ, అప్పుడు మీరు ఏం చేస్తారు, ఆ యొక్క గ్రాస్ ఫస్ట్ స్టార్టింగ్ ఇచ్చారు కదా, సో ఆ యొక్క గ్రాస్ మీద టచ్ చేస్తే లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేస్తే బ్లింక్ టు ఫ్రంట్ అని ఇచ్చుకోండి. చూడండి ఇప్పుడు ఆ యొక్క గ్రాస్ ఏదైతే ఉందో మనకు ఫ్రంట్ సైడ్కి వచ్చేసింది, ఆ యొక్క గ్రాస్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది. రియల్గా ఇప్పుడు చాలా అంటే చాలా ఒక లెవెల్లో ఉంది కదా. సో ఇక్కడ ఇంకా ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసాయి. ఇంకేంటి ఫైనల్గా మనకు నచ్చిన లిరికల్ కావాలి. సో ఇక్కడ మనకు ఆ ఏదైతే ఉందో మళ్ళీ లేరే మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక లిరికల్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క లిరికల్ వీడియోనే కాదు, మీకు ఇష్టం వచ్చిన లిరికల్ వీడియో అయినా మీరు పెట్టుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి సపోజ్ నేను ఈ యొక్క లిరికల్ వీడియో అయితే క్రియేట్ చేశాను, మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్లు మీరైతే సెలెక్ట్ చేసి సేమ్ కింద తీసుకోలేస్తే కొద్దిగా మనము క్రాప్ అనేది చేసుకుని ఆ యొక్క లిరికల్ కరెక్ట్ యానిమేటర్లు ఇచ్చేసి సో అదే లిరికల్ మీద టచ్ చేసి లిరికల్కు నా వాల్యూమ్ రిమూవ్ చేస్తున్నాను. మళ్ళీ లిరికల్ మీద టచ్ చేసి లిరికల్కు నా ఏదైతే ఉందో బ్లెండింగ్ లెక్ వచ్చేసి ఇక్కడ మనకు స్క్రీన్ అని అప్లై చేయండి. సో వన్స్ స్క్రీన్ అని అప్లై చేసి ఇంకా మనకు లిరికల్ పెద్దది కానీ, సో మీకు ఎంతలో కావాలో అందులో పెట్టేసి, సో ఇక్కడ మనకు కరెక్ట్ ఆ యొక్క లిరికల్ ఉంటుంది కదా, సో లిరిక్స్ని కరెక్ట్ ఇలా మనకు రొటేట్ అనేది చేంజ్ చేసుకొని మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో. సో నేను అనేది ఈ లెవెల్లో పెట్టేస్తున్నా, మీకు ఇష్టం వచ్చిన లిరికల్ మీరు పెట్టుకోండి ఫ్రెండ్స్, ఇదే లిరికల్ అని కాదు మీకు ఇష్టం వచ్చిన లిరికల్ పెట్టుకొని. సో లిరికల్కు నా వాల్యూమ్ రిమూవ్ చేశాను. సో ఇంకా లిరికల్కు కలర్ అడ్జస్ట్మెంట్ కావాలంటే కలర్ అడ్జస్ట్మెంట్లకి వెళ్ళి ఈ రెండు కలర్స్ని హైలైట్ చేసేసి టిక్ మార్క్ను అటువంటి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ప్లే చేయండి. చూడండి గైస్, లిరికలు యానిమేటెడ్ ఆ యొక్క ఏదైతే ఉందో ఫ్లవర్స్ యానిమేటెడ్ కానీ మన యొక్క ఫొటోస్ కానీ, సో చెప్పాలంటే ఒక లెవెల్లో ఉంది వీడియో అయితే గాయస్. ఇంకా వీడియో లైక్ చేయాలంటే లైక్ చేయండి. సో ఇక్కడ ఇంకా ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇంకేంటి మనకు కావాల్సింది, ఫైనల్గా వీడియో గ్యాలరీ లెక్ సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ సెర ఆప్షన్ ఉంది, సెర ఆప్షన్ మీరు టచ్ చేసి కొద్దిగా లోలో ఉండే హైలో పెట్టుకుని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతున్నాయి, ఆటోమేటిక్గా మన గ్యాలరీ లెక్కనే సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ మీ అందరికీ నచ్చినా కూడా నచ్చలేదే ప్లీజ్ ఒక లైక్ చేసి, ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అని మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ నౌ.